ఓకే ఓకే, నా రాజీనామా వాపస్ తీసుకుంటాను సరేనా? ఏమిటలా తెల్లబోయారిద్దరు, దొరికిపోయారనా? చూడండి, ఈయన గారు నా మొగుడు, నా మొగుడు నా ఇంట్లో ఉండకుండా ఈ ఇంట్లో ఎందుకు ఉండాల్సి వచ్చిందో అడగండి. ఏమిటి మొహాలు చూసుకుంటున్నారు? ఇంతసేపు గదిలో చేసిన పని అదేగా? కాస్త మా మొహాలు కూడా చూడండి. మీ ఇద్దరి మధ్య సంబంధం ఉందని నేనంటే ఓ గించుకున్నారు, ఇప్పుడేమంటారు? సీతాను ఇంటికెళ్ళు. ఏ పాపం, మీరు ఈవిడ గారితో ఇక్కడే కాపురం ఉంటారా? మీరిద్దరూ పెళ్లి కాకుండా కాపురం వెలగబడతానంటే మాత్రం చుట్టుపక్కల వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళంతా చేతగల వాళ్ళు అనుకున్నారా? మీ రాసలీలలు త్వరగా ముగించి ఇంటికి రండి. అమ్మాయి, నువ్వేదో మంచి పిల్లలు అనుకున్నావు. నువ్వు ఇక్కడే ఉంటే మా మొగుళ్ళను కాపాడుకోలేక చావాలి. ఇవన్నీ సంసారం చేసుకునే కొంపలు. నువ్వేదో ఉద్యోగం చేస్తున్నావు అంటే ఇల్లు తిరిగిచ్చాం. నువ్వు చేస్తున్న ఉద్యోగం ఇదే తల్లి, నువ్వు ఇక్కడ ఉంటాను వెళ్ళలేదు, తక్షణం వెళ్ళిపోయి చేసి వెళ్ళు. నువ్వు లోపలికి వెళ్ళరా. అనుకున్నాను తెరచాటు నుంచి ఏదో ఒక రోజున ఇలా రంగప్రవేశం చేస్తారని. సీత, సుతకి క్షమాపణ చెప్పు. క్షమాపణ చెప్పాల్సినంత తప్పు నేనేం చేయలేదు. నువ్వు చేసిన అల్లరికి వాళ్ళందరూ ఎంత అసభ్యంగా మాట్లాడారో తెలుసా? ఆహా, మనం చేసే పనులు సభ్యంగా ఉంటే అవతల వాళ్ళు నోరెందుకు పారేసుకుంటారు? క్షమాపణ చెప్తావా లేదా? ఏమిటి గదమాయిస్తున్నారు, చెప్పను. బాస్, నా మాట విని. ప్లీజ్ నువ్వే మాట్లాడకు. సీత, నువ్వు క్షమాపణ చెప్పే వరకు సుధ ఇక్కడే ఉంటుంది. అబ్బో, ఈవిడ గారిని ఇంట్లో అట్టే పెట్టుకోవడానికి ఈ వంక దొరికిందా తమరికి? ఈ మాత్రం వంకలు వెతికి గడుస్తాను, నాకు ఉంది. నేనేం చేయడం నాకు తెలుసు. సీత, మీరేం భయపడకండి, చచ్చేంత ధైర్యం నాకు లేదు. బాస్ ప్లీజ్. నువ్వేం చెప్పద్దు. మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. ఇప్పుడంత అవసరం ఏమొచ్చింది? వంటింట్లో రెండు కుంపట్లు పెట్టేంత స్థలం లేదు కదండి, అందుచేత. నా గురించి మీరెందుకండి వెళ్ళిపోవడం? నేనే వెళ్ళిపోతాను. బాగుందమ్మా, ఒక చేత్తో నడువు విరగొట్టి రెండో చేత్తో జండూ వారి జండూ బాబు రాసినట్లుంది నువ్వు చెప్పేది. నువ్వు వెళ్ళిపోయినా నేను మాత్రం ఇక్కడ ఉండను. అంత పెంకితనం ఏంటి నీకు? అవునులేండి, నా పెంకితనం మొండితనంతో తెగ బాధపడిపోతున్నారు. అందుకే చురుకుతనం చలాకీతనం ఉన్న కథానాయకం తెచ్చిపెట్టుకున్నారుగా. తిన్నగా మాట్లాడటం రాదా నీకు? నా రాతే తిన్నగా లేదు, ఏం చేస్తావు? సీత ఆగు, నిన్నే వెంటనే ఊరు వదిలి వెళ్ళిపోతాను. నువ్వు వెళ్ళిపోతే ఈ సమస్య తీరిపోతుంది అనుకుంటున్నావా? అది ఇలాగే ప్రవర్తిస్తుంది, ఇలాగే సాధిస్తుంది. దాని బుద్ధి మారాలి, అప్పటిదాకా నువ్వు ఇక్కడే ఉండాలి. నేను వెళ్ళిపోతాను. వెళ్ళిపోతే సీత వేసిన నిండా నిజం చేసిందని అవుతావు. అయినా సరే నేను వెళ్ళిపోతాను. సుధా, నా మీద నీకు ఏమాత్రం అభిమానం గౌరవం ఉన్నా నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. ఆ తర్వాత నీ ఇష్టం. ఓకే, ఉంటాను. అయితే ముందు వెళ్ళి ఆమెను తీసుకురావాలి. మరి కోపం తగ్గి ఆవేశం చల్లారాక అదే వస్తుంది. అలా రాకపోతే నేనే వెళ్ళి తీసుకొస్తాను, సరేనా?